అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి రోజు ఆ పరమేశ్వరిని ఏ విధంగా పూజ చేయాలి మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం మనము సంధ్యా దీపం కింద మట్టి ప్రమిదలో దీపారాధన మహాశివరాత్రి రోజు ఎవరైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తారో ఆ ఇంట ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అనేది ఉంటుంది మహాశివరాత్రి రోజు మనం ఎన్ని వెండి దీపాలు పెట్టినా ఇత్ మనము ఇత్తడి దీపాలు పెడుతూ ఉంటాము వెండి దీపాలు పెడుతూ ఉంటాము కానీ ఒక్క మట్టి ప్రమిదలో దీపం పెడితే ఆ పరమేశ్వరుడు చాలా సంతోషిస్తాడంట ఎందుకంటే మట్టి ప్రమిదలో దీపారాధనకి అంత పవర్ఫుల్ ఉందండి ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి రేపు మార్చి ఒకటో తారీఖు మహాశివరాత్రి పర్వదినాన ఆ పార్వతీ పరమేశ్వరులు ఫోటో పెట్టుకొని గంధము కుంకుమ బొట్లుతో అలంకరించి పువ్వులతో కూడా మనము అలంకరించి దీపారాధన వెండి ప్రమిద దీపారాధనలు పెట్టుకొని ఒక్క మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే అంటండి సమస్త పాపాలు కూడా నశించిపోతాయి ఆ మహాశివరాత్రి రోజు పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేయండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద మట్టి ప్రమిద అండి ఐదు గన్నము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తేనంటండి ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమట ఎందుకంటే మట్టితో తయారు చేసిన శివలింగం అన్నా కూడా చాలా ఇష్టం అంటండి అందుకే మట్టి ప్రమిదలో చేసే దీపారాధన పార్వతీదేవి కూడా చాలా ప్రీతంట ఎందుకంటే మట్టి ప్రమిద అంత పవర్ఫుల్ ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తేట సర్వ పాపాలు తెలిగిపోతాయంట అందుకే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది ప్రతి ఒక్కరూ కూడా టెంపుల్స్లో వెలిగిస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి మట్టి ప్రమిదలో దీపారాధన చేసుకొని మట్టి ప్రమిద తర్వాత మనము ఆ మహాశివరాత్రి రోజు మట్టి ప్రమిద దగ్గర పువ్వులతో అలంకరించాలి గన్నేరు మారేడు ఏదైనా తెచ్చుకొని మీరు ఆ మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే బిల్వ పత్రాలైనా చాలా మంచిది పసుపు కుంకుమ కూడా పెట్టుకోండి పాలు పండ్లు మహాశివరాత్రి రోజు అంటండి ఆ పరమేశ్వరునికి పాలు పండ్లు సమర్పించి ఉపవాసం ఉండి ఆ పాలు పండ్లు మనం స్వీకరిస్తే చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సూర్యుడి అస్తమిస్తున్నాడనగా సంధ్యా దీపం కింద ఐదు నలభై కల్లా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేయండి ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా మంచిదండి ఆ మట్టి ప్రమిద చక్కగా నైట్ అంతా ఎలిగేలా చూసుకోండి చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా తర్వాత ఆ పాలు పండుని ఇంటిళ్లపాది పగులంతా ఉపవాసం ఉండి రాత్రి ఆ పాలు పండ్లు స్వీకరిస్తే చాలా మంచిది ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభోశంకర అన్న మంత్రాన్ని పఠించండి ఎందుకంటే మట్టి ప్రమిద చాలా పవర్ఫుల్ అండి ఎన్ని వెండి కుందులున్నా ఎన్ని ఇత్తడి కుందులున్నా మనం రకరకాలు కొనిపెడుతూ ఉంటామండి కానీ మట్టి ప్రమిదకి సాటి ఏది కూడా రాదనమాట ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఒక మట్టి ప్రమిదలోనే చేసేవాళ్ళండి ఇంతకుముందు ఎండి ప్రమిదలు ఇవన్నీ ఉండేవి కాదు దొరికితే ఇత్తడి లేకపోతే మట్టి ప్రమిద వాడుకలో ఉండే అనమాట ఆ మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంటికి చలవ ఆరోగ్యం అన్నీ సమకూరుతాయి అది కూడా మహాశివరాత్రి రోజు ఎవరైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంటిలో కలిగే అద్భుత ఫలితాలు మీరే తెలుసుకోండి ఎందుకంటే మహాశివరాత్రి రోజు పర్వదినాన సాయంత్రము సంధ్యాదీపం కింద మట్టి ప్రమిద అనేది తీసుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా మట్టి ప్రమిద పెట్టి ఓం శివాయ ఓం నమశివాయ అరహర మహాదేవ శంభోశంకర అన్న ఒక్క మంత్రం చాలండి లేకపోతే ఓంకారాన్ని పఠిస్తే కూడా చాలా మంచిదనమాట పూర్వం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అందుకే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేస్తారండి లేకపోతే ఎండి ప్రమిదలో కానీ లేకపోతే ఇతర అనేది టెంపుల్స్లో ఎందుకు వెలిగించరు మట్టి ప్రమిదలోనే మనం దీపారాధన అనేది కార్తీక మాసం అంతా కూడా చేస్తాం తులసి తులసికోడ దగ్గర కానీ లేకపోతే శివలింగం దగ్గర రావి చెట్టు దగ్గర ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేస్తారండి మట్టి ప్రమిదలు చేస్తే పూర్వం చేసిన పాపాలు నశిస్తాయి ఆ పరమేశ్వరునికి మట్టి ప్రమిదలో దీపారాధన కూడా చాలా ఇష్టం తర్వాత అఖండ దీపం కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి అఖండ దీపం కూడా వెలిగించుకోండి అది కూడా మట్టి ప్రమిదలో పెద్ద ప్రమిద తీసుకొని పెద్ద వేసి అఖండ దీపం వెలిగేలా చూసుకోండి ఈ మహాశవిత్ర శివరాత్రి పర్వదినాన మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల ఎన్ని అద్భుత ఫలితాలు పూర్వజనం చేసిన పాపాలన్నీ కూడా పోయి మంచి పుణ్యఫలం అనేది చేకూరుతుందనమాట ప్రతి ఒక్కరూ ఆ దేవుని ఇన్ని ప్రమిదలో పెట్టమనండి ఒక్క మట్టి ప్రమిదలో పెట్టినా చాలు నా అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది నా కరుణా కటాక్షం మీకు ఉంటుందని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడండి అందుకనే చాలామంది ఇన్ని ప్ర ఇత్తడి ప్రమిదలని ఎండి ప్రమిదలని రకరకాలు కొని పెడుతూ ఉంటారండి ఆ ఈశ్వరునికి ఒక్క మట్టి ప్రమిదలో దీపారాధన చేసి చిన్న ఇబూది తో మనం అభిషేకం చేస్తే ఆ బోలాశంకరుడు తొందరగా అనుగ్రహిస్తాడు ఇంటిల పాదికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాశివరాత్రి రేపు ప్రతి ఒక్కరూ కూడా సౌ సాయంత్రం సంధ్యాదీపం కింద లేకపోతే కాలంలో ఆ శివునికి మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి మట్టి ప్రమిద ఎలుగుతున్నంతసేపు కూడా ఓం నమ శివాయ అన్న మంత్రం పఠించండి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తొలగి ఆ మహాశివరాత్రి రోజు ఆ పర్వదినాన మట్టి ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మంచి అద్భుత ఫలితాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన అనేది చేయండి ఒక్క మట్టి ప్రేమిదే కాదండి మనము రెండు వెండి కుందులు కూడా పెట్టుకొని మట్టి ప్రమిదలో కంపల్సరీగా దీపం ఈ విధంగా పెట్టుకొని పాలు పండు నైవేద్యంగా పెట్టి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ పాలు పండు స్వీకరిస్తే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయండి చాలామంది రకరకాల కుందులు మనకి ఇత్తడి సామాన్లు ఇత్తడి ప్రమిదలు అన్నీ పెడుతూ ఉంటారు కానీ మహాశివరాత్రి రోజు మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల ఎంత శ్రేయస్కరం ఎంత ఫలితాలనేవి ఉంటాయో మీరే తెలుసుకోండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి రేపే మహాశివరాత్రి పర్వదినం మట్టి ప్రమిదలో దీపారాధన చేసి మీ ఇంట అద్భుత ఫలితాలనేవి తెలుసుకోండి ఉపవాసం ఉండండి భగవంత సాయంత్రం పాలు పండు స్వీకరించి ఆ పరమేశ్వరునికి ప్రమిదలో దీపారాధన అనేది చేయండి రేపు తులసి కోడ దగ్గర కూడా దీపారాధన చేస్తే చాలా మంచిదండి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు